రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితిని, ప్రాణం పోతున్నటువంటి పరిస్థితిని మీకు విన్నపం చేయడం కోసం మీరు ఇచ్చినటువంటి ప్రజా రాజ్యాంగ ప్రజా ఆరోగ్య హక్కును ఈ రాష్ట్ర ప్రభుత్వం పాల రాస్తుంది కాబట్టి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పాలని ఈరోజు ఈ విన్నపాన్ని రాజ్యాంగం ఇచ్చినటువంటి విఆర్ అంబేద్కర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రజలందరికీ ఉచిత ఆరోగ్య హక్కును కాపాడి వాళ్ళ ప్రాణాలను కాపాడాలని, ఉచిత ఆరోగ్యాన్ని ఇవ్వాలని, ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చాలని, అందరికీ అందుబాటులో ఉచిత అంబులెన్స్లను ఇవ్వాలని ఏదైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వారందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా మరి ఈ యొక్క హక్కులను కాపాడడం కోసము ఈ పెద్దమే దిగి రావాలని ఈ సందర్భంగా అడుగుతూ ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమంలో, ఈ విన్నపం కార్యక్రమంలో నా మేము బలమూరు వెంకట్ మన ఎన్ఎస్సీఐ రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా యూత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్, మిగతా మన ఎన్ఎస్సీఐ సోదరులందరూ కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. వారందరికీ ధన్యవాదాలు. మొన్ననే మరి అందరికీ అందుబాటులో ఉచిత వైద్యం కావాలని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ ఎవరైతే మల్లారెడ్డి గారు ఉన్నారో ఆయన హాస్పిటల్ను కూడా ఉచిత వైద్యశాలగా మార్చాలని ధర్నా చేసినందుకు మా సోదరులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వారి యొక్క పోరాట ఫలితంగానే ఎన్ఎస్సీఐ స్టూడెంట్స్ వెంకట్ మరి మిగతా సోదరుల యొక్క పోరాట ఫలితంగా 3 రోజులు వాళ్ళు జైల్లో ఉన్నప్పటికీ ఈరోజు ఉచిత వైద్యంగా మార్చిండ్రు. అది ఒక మరి ఎన్ఎస్ఏ స్టూడెంట్స్ యొక్క పోరాట ఘనత అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి విఆర్ అంబేద్కర్ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. రాజ్యాంగ హక్కులు ఈ రాష్ట్రంలో పాలరాయబడుతున్నాయి, ప్రజల ప్రాణాలు పోతున్నాయి, ఈ ప్రాణాలను కాపాడాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఎందుకు పెడచేవన పెడుతుంది? ఎందుకు పట్టించుకోవడం లేదు? ఇంతమంది చచ్చిపోతుంటే వాస్తవాలు దాస్తుంది తప్ప ఆరోగ్యం మాత్రం అందుబాటులోకి తీసుకురాలేకపోతుంది ఉచిత వైద్యము. కాబట్టి ఉచిత వైద్యమే ఈ కరోనాకు ప్రధానమైనటువంటి ఆయుధంగా పనిచేస్తుంది, అస్త్రంగా పనిచేస్తుంది ప్రాణాలను కాపాడడానికి. అందుకని మేమందరం కూడా ఉచిత వైద్యాన్ని ఇవ్వాలని విఆర్ అంబేద్కర్ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు సోదరుడు వెంకట్ గారు మాట్లాడుతారు. రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కోసం ప్రశ్నిస్తే గలాన్ని అణచివేసి జైల్లో పెట్టే ఒక ప్రక్రియ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఈరోజు ప్రభుత్వ అధికారులను కలిసి విన్నపించుకున్నామంటే వాళ్ళు ఎవరు అందుబాటులో లేరు. భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు మనకి జీవించే హక్కుని కల్పించారు, రైతు లీవ్ అనేది. ఈరోజు మన హక్కుని ఈ ప్రభుత్వం గుంజుకునే ఒక ప్రయత్నం చేస్తుంది. అందుకే అంబేద్కర్ గారి దగ్గరికి సీతక్క గారితోటి, అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజీవ్ అన్న గారితో, నా ఎన్ఎస్ఐ సైనికులందరితో కలిసి వచ్చి ఇక్కడ అంబేద్కర్ గారికి మొర్ర పెట్టుకుంటే, అంబేద్కర్ గారికి విన్నపించుకుంటే ఇప్పటికన్నా ప్రభుత్వానికి సిగ్గొచ్చి కరోనాని ఆరోగ్యశ్రీలో చేరుస్తారని చెప్పి మేము భావిస్తున్నాము. చేర్చని పక్షాన రానున్న రోజుల్లో అక్క మేమందరం కలిసి కూడా కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చే వరకు మా యొక్క శాంతియుత పోరాటం కొనసాగుతుంది. కరోనాని ఆరోగ్యశ్రీలో కాపాడాలి.